ఆత్మనిర్భర్ స్కీమ్ తో దేశంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలను సృష్టిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏప్రిల్ 13వ తేదీ గురువారం రాష్ట్రీయ రోజ్గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ నూతనంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఉద్యోగ అవకాశాల కల్పనకు ఆత్మనిర్భర్ స్కీమ్ దారితీస్తుందన్నారు. ఒక నివేదిక ప్రకారం స్టార్టప్లు ప్రత్యక్షంగా పరోక్షంగా 40 లక్షల ఉద్యోగాలను సృష్టించాయని తెలిపారు మోదీ. आत्मनिर्भर भारत अभियान गांव से लेकर शहरों तक भारत में रोजगार के करोड़ों नए अवसर पैदा करने वाला अभियान है. आज आधुनिक सैटेलाइट से लेकर सेमी हाई स्पीड ट्रेन तक भारत में ही तैयार हो रही है. बीते 8-9 वर्षों में देश में 30,000 से ज्यादा नए और सुरक्षित LHB कोचेज बनाए गए हैं. इनके निर्माण में जो हजारों टन स्टील लगा है, अलग अलग प्रकार के प्रोडक्ट्स लगे हैं, उन्होंने पूरी सप्लाई चेन में रोजगार के हजारों नए अवसर बनाए हैं. मैं आपको भारत की टॉय इंडस्ट्री का भी उदाहरण दूंगा. अभी जितेंद्र सिंह जी ने उसका उल्लेख भी किया. दशकों तक भारत के बच्चे विदेशों से इंपोर्ट किए गए खिलौनों से ही खेलते रहे. ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏప్రిల్ 13వ తేదీ గురువారం సికింద్రాబాద్ లో జరిగిన రాష్ట్రీయ రోజ్గార్ మేళాల కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. నూతనంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో 10 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని కానీ 12 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు కిషన్ రెడ్డి. యువశక్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి కృషి చేస్తున్నామన్నారు. ఎడ్యుకేషన్ పాలసీలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నామని ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సృజనాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు 32-33 సంవత్సరాల తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా పురోగతి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అనేకమైనటువంటి విషయాలలో కూడా భారత ప్రభుత్వము ఈరోజు ఆధునికమైనటువంటి సాంకేతికతను మరి ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అనుసంధానం చేసి దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మనం ముందుకెళ్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. 2047 లో మన అభివృద్ధి చెందినటువంటి దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టుకోవాలనేటువంటిది మన ప్రధానమంత్రి గారి లక్ష్యం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నప్పుడు 2014 లో మనం 98% సెల్ ఫోన్లు దిగుమతి చేసుకునేటువంటి వాళ్ళం. ఈరోజు పరిస్థితి ఏంది? ఈరోజు ప్రపంచమంతా కూడా అమెరికా లాంటి దేశానికి సైతం ఈరోజు మనము సెల్ ఫోన్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఏపీ మంత్రులకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రికి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందన్నారు. తెలంగాణలో 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉందని, బోరు బావుల వద్ద 24 గంటల కరెంటు ఉందన్నారు. కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, ఎకరానికి 10,000 ఇచ్చే రైతు బంధు, రైతు బీమా ఉందని, మరి ఏపీలో ఏముందని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించదని సెటైర్ వేశారు హరీష్ రావు. నేనేదో నిన్న మాట వరుస కన్నా ఆ సంగారెడ్డి కాడ కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చిన మేస్త్రీలంతా మేము ఈయనే ఉంటాం సార్, ఓటు రాయించుకున్నాం సార్ అందరు నాతో. అరే ఓటు రాయించుకుంటే మరి ఆడో ఓటు ఈడో ఓటు అద్దయ్యా, ఇటే ఉండుర్రి మీకు మంచిగా సౌలత్ ఉందా అంటే ఫుల్ సౌలత్ ఉంది సార్ అందరు, ఇటే ఉండుర్రి అని నేను మాట అన్నా. ఓ ఎగిరెగిరి పడుతున్నారు ఆంధ్ర మంత్రులు. ఓ మంత్రి అంటున్నాడు మీ దగ్గర ఏమున్నది తెలంగాణలు అంటుండు, ఏమున్నది వచ్చి చూడు
56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉన్నది మంత్రి గారు ఏమున్నదంటునో కదా ఆడవిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మి ఇచ్చే పథకం ఉన్నది మా దగ్గర ఏమున్నదంటునో కదా మా బోరు బాయి కాడ 24 గంటల కరెంట్ ఉన్నది మంత్రి గారు ఏమున్నదంటునో కదా మా దగ్గర కేసీఆర్ కిట్ పథకం ఉన్నది మంత్రి గారు ఏమున్నదంటునో కదా మా ఎకరానికి రైతుకు ప్రతి సంవత్సరం ప్రతి పంటకు ఎకరానికి 10000 ఇచ్చే రైతు బంధు పథకం ఉన్నది మంత్రి గారు ఏమున్నది తెలంగాణలు అంటునో కదా ఏ రైతైనా అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయలు వారం రోజుల్లోగా ఆ రైతు ఇంటికి పంపించే రైతు బీమా పథకం ఉన్నది మా దగ్గర ఏమున్నది అంటునో కదా 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి పిల్లలకు చదువులు పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఉన్నది తెలంగాణలో ఇంకా జోక్ ఏందంటే ఆ ఇదే ప్రతిపక్ష పార్టీ ఇవాల ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితి ఏందంటే ఈ రోజు ఆ ప్రతిపక్ష పార్టీ నాడు ప్రత్యేక హోదా కోసం ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చింది ఇవాల అదే కేంద్ర ప్రభుత్వం అదే బీజేపీ పార్టీ యొక్క ప్రాపకం కోసం పాకులాడుతున్నటువంటి పరిస్థితి మీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలది అంటే ఇయాల ప్రజలను గాలి కదిలేసిండ్రు మీ స్వార్థం కోసం అధికార పక్షం ప్రతిపక్షం రెండు పార్టీలు కూడా మీ స్వార్థం కోసం పనిచేస్తున్నారు పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు గాలి కదిలేసిన పరిస్థితి చెప్పాలంటే చాలా చెప్పగలుగుతాం అనవసరంగా మా జోలికి రాకండి మా గురించి ఎక్కువ మాట్లాడకపోతే అది మీకే మంచిదని తెలియజేస్తూ ఖమ్మం జిల్లా చీమలపాడు ఘటన దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు గాయపడిన వారికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరామన్న కేటీఆర్ మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఇక ప్రమాదంలో కుట్రకోణం ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీ గురించి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆక్షేపించారు. పరిశ్రమలు ఆదాయం అంతా హైదరాబాద్ లో వదిలిపెట్టి ధనిక రాష్ట్రంగా తెలంగాణను వదిలేస్తే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. హైదరాబాద్ లో పట్టుమని గంట వర్షం కురిస్తే మునిగిపోతుందని దానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని కారుమూరి ప్రశ్నించారు. ఎన్ని లుసుగులు తెలంగాణలో ఉన్నాయో అటు అక్కడి ప్రతిపక్షాలు చెబుతున్నాయని అన్నారు. అన్ని అభివృద్ధి చెంది అక్కడే సెక్రటరేట్ అక్కడే మన డిఫెన్స్ ఫ్యాక్టరీలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అన్నిట్లతోటి మీకు అప్పచెప్పి ధనమంతా కూడా మీకు వచ్చేలా చేసి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసుకుంటూ భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క తొంగు చూసేలాగా చేసుకుంటూ పోతా ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏముంది ఇక్కడ జాయిన్ అవ్వండి మీ దగ్గర ఏముందని నేను అడుగుతున్నాను. హైదరాబాద్ లో పట్టుమని ఒక వర్షం కురిసిందంటే హైదరాబాద్ కొలాప్స్ ఏమన్నా చేయగలిగారా మీరు? ఇవాళ మీ గ్రామాల్లో మీ రోడ్ల సంగతి మీరు చూసుకోండి ఎలా ఉందో, మీకు ఎన్ని బొక్కలున్నాయో ఎన్ని లొసుకులున్నాయో, ఏ రకంగా రాష్ట్రాన్ని మీరు తగిలేసుకున్నారో మీ ప్రతిపక్షాలే చెప్తున్నాయి. తట్టుకోలేక ఏం మాట్లాడుతున్నావయ్యా, నువ్వు రా మా ఆంధ్ర రాష్ట్రం రా, 10 ఇళ్ళు తిరుగు 100 ఇళ్ళు తిరుగు ఎక్కడ తిరుగు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలి రావాలి అంటున్నారు. దౌర్భాగ్యం మాటలు మాట్లాడకూడదని చెప్పి నువ్వు బుద్ధి తెచ్చుకుని మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను నీకు. బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి సాధించాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పునరుద్ఘాటించారు. వరంగల్ జిల్లా కిష్టాపురంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన అసత్య ప్రచారాలతో నీచ రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులను నిలదీయాలని కార్యకర్తలకు సూచించారు. 9 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్లీ బలపరిచారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకసాగర్లో నిర్వహించిన బారాసా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే సర్రా అర్హులకు త్వరలోనే పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. గత 70 సంవత్సరాలలో గత ప్రభుత్వాలు ఏం చేశాయి, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏం జరిగాయి అవి రివ్యూ చేసుకుంటూ అప్పుడు జరిగిన పనులు ఎట్లుండే, ఇప్పుడు జరిగిన పనులు ఎట్లా, ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, చెల్లలకు నీళ్ళు వస్తున్నాయి, మంచి కరెంటు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్యం వస్తున్నాయి, రైతు బంధు వస్తున్నాయి, రైతులు హ్యాపీగా ఉన్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ఇంకా కొన్ని పనులు అడుగుతున్నారు. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసేందుకు అవన్నీ ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది.
దళితులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేలా దళిత బంధు భావితరాల్లో వెలుగులు నింపునుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో దళిత బంధు ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారికి సన్మాన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. దేశంలో చూద్దామంటే ముచ్చుకైనా కనబడిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. బాబు జగ్జీవన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలని జన్మించిన ఏప్రిల్ను పవిత్ర మాసంగా పరిగణించారని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు ఈర్ష్యపడేలా 125 అడుగుల విగ్రహ నిర్మాణంతో పాటు నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఉన్నత వర్గాలకు ధీటుగా ఎదిగేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. దాని మీద ఉపాధి కలగాలి, తన పిల్లలు చదివించుకోవాలి, వేరే మా చేయి చాపకూడదు. ఆ యొక్క 10 లక్షల పిల్లలు పుట్టి 20-30 లక్షల కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం 10 లక్షల రూపాయలతో 10 లక్షలు ఇవ్వడమే కాదు, దానికి కావాల్సిన సోషల్ కూడా తయారు చేసుకోమని చెప్పేసి ఈరోజు కష్టపడ్డాను. కాబట్టి ఈరోజు హుజరాబాద్ పైలట్ గా 100% శాంక్షన్ మోడ్ లో కంప్లీట్ చేసుకున్నాం. భవిష్యత్తులో తెలంగాణ నుంచే దేశానికి ఉత్తమ క్రీడాకారులను అందిస్తామని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు క్రీడాభివృద్దికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 17,000 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించినట్లు తెలిపారు. ఒలింపిక్స్, కామన్వెల్త్, వివిధ క్రీడాంశాల్లో ప్రపంచ ఛాంపియన్షిప్లు సాధించి తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు తెచ్చే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహాన్ని గణనీయంగా పెంచినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. హకీంపేటలోని రాష్ట్ర క్రీడా పాఠశాలలో 13 కోట్లతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని మంత్రులు ప్రారంభించారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,158 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. వైరస్ పాజిటివిటీ రేటు 4.42% పెరిగిందని అధికారులు తెలిపారు. దాదాపు 8 నెలల తర్వాత కేసులు భారీగా పెరిగాయని వివరించారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 44,998 చేరిందని తెలిపారు. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య కానీ మరణాల సంఖ్య కానీ పెద్దగా పెరగటం లేదని తెలిపారు. పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తలకు కాంగ్రెస్ సీనియర్ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి తెరదించారు. ఏప్రిల్ 13వ తేదీ గురువారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుప్తో సమావేశమయ్యారు మహేశ్వరరెడ్డి. ఆయన వెంట రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, ఇతర నేతలు ఉన్నారు. తరుణ్ చుప్తో సమావేశం తర్వాత ఢిల్లీలో ఉన్న బీజేపీ కేంద్ర పెద్దలతో సమావేశం కానున్నారు మహేశ్వరరెడ్డి. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశం కంటే ముందే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వరరెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. తనకు పీసీసీ నుంచి వచ్చిన షోకాజ్ నోటీసుపై కాంగ్రెస్ అధిష్టానంతో తేల్చుకునేందుకే ఢిల్లీకి వెళ్లిన ఆయన బీజేపీ నేతలతో అక్కడ భేటీ అయ్యి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో భేటీ అయ్యారు. చైర్మన్ గా కూడా నేను ఈరోజు రాజీనామా చేస్తా ఉన్నాను. ఒకసారి ప్రెసిడెంట్ గారు కలిసిన తర్వాత నేను ప్రెసిడెంట్ గారిని కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెడతాను. నేను ప్రెసిడెంట్ గారిని కలిసి వచ్చినాక ప్రెస్ మీట్ పెడతాను. ప్రస్తుతానికి నా రాజీనామా లెటర్ని కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేసే లెటర్ని ఇప్పుడే ఖర్గే గారికి పంపించడం జరిగింది. ఆ కాపీని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేసిన లెటర్ని ఇప్పుడు మీకు చూపిస్తా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడే ఖర్గే గారికి పంపడం జరిగింది. ఇప్పుడు నేను మర్యాదపూర్వకంగా మరి కొంతమంది బీజేపీ నాయకులను కలవడం జరుగుతూ ఉన్నది. తర్వాత కార్యక్రమాలని నేను కార్యాచరణ నేను మళ్ళీ ప్రకటిస్తాను. ఇప్పుడు నా వెంట పెద్దలు ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు, మరి చాలా మంది ముఖ్య నాయకులు కూడా కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి గారు, అందరు ముఖ్య నాయకులు కూడా నా వెంట ఉన్నారు. మరి కొంతమంది ఈరోజు మరి మర్యాదపూర్వకంగా బీజేపీ నాయకులు నేను కలవడం జరుగుతుంది. నేను ఈరోజు చేరడం లేదు. ఈయన మర్యాదపూర్వకంగా అందరినీ కలుస్తా ఉన్నాను. నేను ఏ రోజు చేరుస్తా అనేది చేరే విషయాన్ని నేను తప్పకుండా ప్రకటిస్తాను. గురువారం
శనివారం వేకువజామున సుప్రభాత సేవలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు అందుకుని మొక్కులు చెల్లించుకున్నారు బలగం డైరెక్టర్ వేణు. అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన బలగం డైరెక్టర్ వేణు రచ్చరవి మీడియాతో మాట్లాడుతూ బలగం చిత్రం మంచి విజయాన్ని అందించిన సందర్భంగా ఆ దేవుడికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు కాలినడకన చేరుకున్నామన్నారు. తన మొదటి చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరించి అభిమానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. బలగం సినిమా పెద్ద హిట్ అయింది. సో నాకు స్వామివారి మొక్కు ఉండే, సో తీరిక చేసుకుని ఇప్పుడు స్వామివారి అద్భుతమైన దర్శనం జరిగింది. సో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి నా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ దిల్రాజు గారికి చేస్తున్నాము, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎస్విసిలో ఉంటుంది, కొంచెం టైం పడుతుంది. చాలా సంతోషంగా ఉందండి, నా బలగం సినిమాని ఆల్మోస్ట్ ప్రతి పల్లె పల్లె స్క్రీన్ల మీద వేసుకొని ఊరంతా కలిసి ఒక చోట కలిపి చూస్తున్నారు. నాకు తెలిసి అదృష్టం 30 సంవత్సరాల తర్వాత నాకే దక్కిందేమో, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికీ మాకు అంటే 31 వచ్చాయి ఇంటర్నేషనల్ అవార్డ్స్. నాకు తెలిసి ఒక 20-30 సంవత్సరాలు అయిందేమో పల్లెలో ఊరంతా కలిపి తెర మీద స్క్రీన్ చూడడం, ఒక 20-30 సంవత్సరాలు అయి ఉంటుందేమో. అంటే ఇంకొక అదృష్టం ఏంటంటే ఫ్యామిలీలు కలుస్తున్నాయని చెప్పడం ఒక అదృష్టం. అండ్ ఫ్యామిలీలు కలవడం, అన్నదమ్ములు కలవడం, అన్న చెల్లెలు కలవడం, ఇలాంటివి అంతా జరుగుతుంది. సో ఒక 5-6 సంవత్సరాల నుంచి నేను మొత్తం అంతా కెరీర్ని వదిలేసుకొని బలగం సినిమా కోసం కేటాయించి కంప్లీట్ డెడికేషన్ దీని మీదనే ఉన్నా. సో ఈ 5 సంవత్సరాలకి నాకు ఒక నా ఆజన్మాంతం జీవితాంతం గుర్తుండే అద్భుతమైన క్షణాలు ఎన్నో ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు. మరొక్కసారి అందరికీ చాలా చాలా సంతోషం. నేను శ్రీనివాసుని దర్శించుకోవడానికి మనకు బలగం సినిమా ద్వారా వీలు చేసుకుని రావడం జరిగింది. అంతకుముందు జబర్దస్త్లో ఒక రచ్చరవి అయినాక మా కుటుంబాన్ని మొత్తం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు డైరెక్టర్ గారితో రావడం జరిగింది. మళ్ళీ కుటుంబంతో రావాలన్న ఆశ, ఆయన ఆజ్ఞ ఆశీర్వాదం కోసం వెయిట్ చేస్తున్నాం. తెలుగు సినిమా, ఈ సినిమా గురించి చెప్పాల్సి వచ్చిందంటే దిల్రాజు గారిది బొమ్మరిల్లు ఇట్టు, శతమానం భవతి ఇట్టు, కుటుంబ పరంగా ఆయన సినిమాలు ఇస్తుంటారు. కానీ ఈ సినిమా జనాలు అంటే 1వ తారీఖు వరకే మన సినిమా, ఆ తర్వాత జనాలు యాక్సెప్ట్ చేసుకొని తెలంగాణలో బ్రహ్మరథం పడుతూ ఊర్లల్లో అంటే ఒకరు కాదు ఒక కుటుంబం కాదు ఊర్లో ఉన్న కుటుంబాలని తెరలేసుకొని కలిసికట్టుగా చూసి పండుగలాగా చూస్తున్నటువంటి సినిమా. అన్నదమ్ములు కలుస్తున్నారు, విడిపోయిన వాళ్ళు కలుస్తున్నారు, 45 ఏళ్ళ నుంచి మాట్లాడుకొని జంటలు కలుస్తున్నారు. ఆ ఒక ఒక పద్ధతిని వాళ్ళు తీసుకురావడం అనేది అదృష్టంగా భావించాలి. నిజాంపేట మండల కేంద్రం నుంచి మండలంలోని విద్యార్థి మరియు యువజన సంఘాల ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే పద్మా దేవందరెడ్డికి మద్దతుగా నేడు నిజాంపేట మండల యువత తరపున ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ భారీ కాన్వాయ్తో ఎమ్మెల్యే నివాసానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు రంజిత్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పద్మా దేవందరెడ్డి మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా వచ్చి 50 వేల మెజారిటీతో గెలిపించుకోవడానికి యువత సైనికుల్లా పోరాడతామన్నారు. ప్రతిపక్ష నాయకుల్లారా, పార్టీలో ఉన్న కోవర్టుల్లారా, కదిలింది పద్మక్క సైన్యం. పద్మక్కను విమర్శిస్తే ఊరుకునేది లేదని, రాబోయే ఎన్నికలలో మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 100% ఉంటారన్నారు. మెదక్ నియోజకవర్గ యువత, నిజాంపేట మండల యువత ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పుడూ తోడుగా నీడుగా ఉంటూ పద్మక్కను బలపరుచుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట బీఆర్ఎస్ నాయకులు సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, యూత్ అధ్యక్షులు మావురం రాజు, మాజీ సొసైటీ చైర్మన్ కిష్టారెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, అరుణ్ కుమార్, వై వెంకటేశం, లక్ష్మణ్, మహేష్, ఆముదరాజు, మాజీ ఎంపీటీసీ వెంకటస్వామి, రెడ్డిశెట్టి రవీందర్, రామాగౌడ్, శేఖర్, నగేష్, నాగరాజు, ప్రసాద్, రామ్, లక్ష్మణ్, మండల యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ పద్మా దేవేందర్రెడ్డి గారికి రాబోయే ఎన్నికల్లో మా నిజాంపేట మండల యువత తరపున ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ వారి నాయకత్వాన్ని బలపరిచేటందుకు ఈరోజు నిజాంపేట మండల కేంద్రం నుంచి భారీ ఎత్తున యువకులము వారి నివాసానికి తరలివెళ్లడం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో పద్మా దేవేందర్రెడ్డి గారే బీఆర్ఎస్ అభ్యర్థిగా వచ్చి భారీ మెజార్టీతో, సుమారు 50 వేల మెజార్టీతో గెలిపించుకోవడానికి విద్యార్థులము మేము ఒక సైనికుల్లాగా కృషి చేస్తామని, వారికి ఎల్లవేళలా మా మద్దతు ఉంటుందని తెలుపుతున్నాము. మేము ఒకటే చెప్తున్నాము, ప్రతిపక్ష నాయకులకే కానీ ఈ పార్టీలో ఉండే కోవర్ట్ నాయకులకే కానీ, కదిలింది పద్మక్క సైన్యము, ఖబర్దారు బిడ్డ, మీరు ఎక్కడ దగ్గర మిమ్మల్ని అడ్డుకుంటాము. పద్మక్కను విమర్శించే స్థాయి మీది కాదు, మీ స్థాయి ఏందో మాకు తెలుసు. ఇకపైన కూడా ఎటువంటి చిల్లర మల్లల ప్రేరపణలు పడితే మేము ఇక్కడ నుంచి విద్యార్థి లోకం కానీ యువజన లోకం కానీ ఎవరికము ఎక్కడికక్కడ కానీ అడ్డుకేస్తాము.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఎవరు కూడా కంటి బాధతో బాధపడకూడదని రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడం జరిగిందని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు అన్నారు. చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక సర్పంచ్ లక్ష్మి శంకరయ్య ప్రారంభించారు. కంటి వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి మందులను కంటి అద్దాలను వారు అందజేశారు. అనంతరం చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని మల్లుపల్లి గ్రామంలో 4 రోజుల పాటు కంటి వెలుగు శిబిరం కొనసాగుతుందన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. అవసరమైన వారికి కంటి అద్దాలు మరియు మందులను ఉచితంగానే అందించడం జరుగుతుందని కంటి ఆపరేషన్లో అవసరం ఉన్న వారికి హైదరాబాద్లోని సరోజిని ఆసుపత్రికి తరలించి ఆపరేషన్లు చేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మీ శంకరయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, కంటి వెలుగు ఇన్ఛార్జ్ వైద్యాధికారి శిరీష, ఉప సర్పంచులు శ్రీహరి, చిరంజీవి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, హెల్త్ సూపర్వైజర్ నిర్మల, సిహెచ్ఓ యాదగిరిరావు, ఏఎన్ఎం మాధవి, నాగలక్ష్మి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చంద్రం, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఇమ్మడి నరేష్, మిట్టు గణేష్, నర్సింగులు, వెంకటేశం, శివకుమార్, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఎన్నో సమస్యలు ఉంటాయి, కంటి పొర ఉంటుంది, మూత బిందు ఉంటుంది, మరి దానికి సంబంధించిన మరి ఒకవేళ ఆపరేషన్ అవసరం అనుకుంటే సరోజిని హాస్పిటల్కు, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కు రికమెండ్ చేస్తున్నారు. లేదు మందులతోనే తగ్గుతుందంటే మందులతోనే ఇక్కడే తక్కువ చేస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున మనపల్లె ప్రజలందరూ కూడా మరి చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద మొత్తంలో ఈ శిబిరంలో పాల్గొని మరి వారి కంటి పరీక్షను చూపెట్టుకొని మరి వారికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే డాక్టర్ గారి సిఫారసు మేరకు మందులు కానీ మరి ఆపరేషన్ కానీ చేసుకోవాలని పత్రికా ద్వారా మీ అందరికి కోరడం జరిగింది. ఇంకొక అదృష్టం ఏంటంటే మనకు ఈ ఆరోగ్య మంత్రి కూడా మనకు హరీష్రావు గారు ఉన్నారు కాబట్టి ఈ శిబిరాల్లో సక్రమంగా జరగడానికి ఆయన మినట్టు పరిచయం చేసుకుంటూ వాళ్ళకి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ కళ్ళద్దాలు కానీ కళ్ళద్దాలు కొంచెం లేట్ అవుతున్నాయి. అవి కూడా ఇప్పటివరకు చేసినటువంటి టెస్టులలో మా మిగతా గ్రామాల్లో చేసినటువంటి టెస్టులో కొన్ని అద్దాలు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలో ఉన్న 10-12 రోజుల్లో కూడా అందరం కూడా కంటి అద్దాలు అందించే కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ ఇంత మంచి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్టేట్ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి వైద్యులు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులకు అన్నారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. పవిత్రమైన రంజాన్ మాసం కావడంతో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలో ఉండడం జరుగుతుందని అందుకు వారికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామంపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు వివిధ రకాల పండ్లు, పాయసం అందజేశారు. జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులకు అతి పవిత్రమైన మాసం రంజాన్ మాసమని, రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ఆ భగవంతుడు వారు కోరిన కోరికలు తీర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రామంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్యామ్రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు చింతల యాదగిరి, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రమేష్ రెడ్డి, లక్ష్మాపూర్ ఎంపీటీసీ నాగులు, కౌన్సిలర్ బుర్రా అనిల్, సుధాకర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో మా మైనార్టీ సోదరులు ఎంతో భక్తితో ఉపవాస దీక్ష చేసుకుంటూ రోజంతా ఉపవాసాలతో గడుతూ నమాజ్ చేసుకుంటూ భగవద్గీత పఠిస్తూ ఉండడం వాళ్ళ భక్తికి దర్శనం. రామాయణపేట మా ముస్లిం సోదరులకు, మాజీ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొకసారి మా రంజాన్ మాస శుభాకాంక్షలు, ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. నిజాంపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో నేడు బోధకాలు వ్యాధి బాధితులకు ఫైలేరియా నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బోధకాలు వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించారు. గ్రామంలో 50 మంది బోధకాలు వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వారికి ప్రభుత్వం నుంచి పంపిణీ చేస్తున్న కిట్లను డాక్టర్ హరిప్రియ, జిల్లా మలేరియా అధికారి కుమారస్వామి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధకాలు క్యూలెక్స్ దోమ కాటు వలన బోధకాలు వ్యాధి వ్యాప్తి చెందుతుందని, ఈ వ్యాధి సోకకుండా గ్రామస్తులు దోమతెరలు వాడాలని, అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బోధకాలు వ్యాధి సోకిన వారు తగు జాగ్రత్తలు చేపట్టాలని వైద్యులు తెలిపిన సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ లహరిరెడ్డి, ఏఎన్ఎం అనురాధ, ఆశా వర్కర్లు బండారి అనిత, లక్ష్మి, బాలమణి గ్రామస్తులు పాల్గొన్నారు. బోధకాలు అనేది మనకి క్యూలెక్స్ మస్కిటో పుట్టడం వల్ల మనకి వస్తుంది వ్యాధి.
అయితే ఆ వ్యాధి వచ్చినప్పుడు ముందుగా జ్వరము, కొంతమందికి జ్వరంతో కూడిన చలి అవన్నీ మొదలవుతుంది. మన శరీరంలో మంచి రక్తంతో పాటు చెడు రక్తం కూడా ఉంటుంది. అలానే ఒక ఫ్లూయిడ్ అనేది కూడా మన బాడీలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ మనకి దోమ కుట్టడం వల్ల ఆ ఫ్లూయిడ్ అనేది అలానే పెరుగుతూ పెరుగుతూ బాబులాగా మారిపోయి అది స్వెల్లింగ్ అయిపోయి బోదకాలు ఫామ్ అవుతుంది. సో అది వచ్చినప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టుపక్కల పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచాలి. నీళ్లు నిల్వకుండా చేయాలి. అదొకటి. మళ్ళీ ఒకటి, సెప్టిక్ ట్యాంక్స్ ఏదైతే ఉందో సెప్టిక్ ట్యాంక్స్ పైప్ పైన మెష్ అనేది కంపల్సరీ ఉండాలి. లైక్ వాటర్ ఎక్కడైతే నిల్వ ఉంటుందో అక్కడ మస్కిటోస్ అంటే దోమలు ఎక్కువ అక్కడే ఉంటాయి, నీళ్లు నిల్వ ఉన్న దగ్గర. సో మనం అది నివారిస్తే మనకి బోదకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అత్యంత అరుదైన H3N8 బర్డ్ ఫ్లూ రకం వైరస్తో ప్రపంచంలోని తొలి మరణం నమోదైందే. చైనాలోని గ్వాంగ్డాంకు చెందిన 56 ఏళ్ల మహిళ ఈ బర్డ్ ఫ్లూ కారణంగా మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అధికారికంగా వెల్లడించింది. వ్యాన్ ఇన్ఫ్లుయెంజా ఉపకరమైన H3N8 సోకిన మూడో వ్యక్తి ఆమెనని పేర్కొంది. ఈ మూడు కేసులు చైనాలో నమోదు కావడం గమనార్హం. గత ఏడాది ఇద్దరు ఈ ఫ్లూ బారిన పడి కోలుకోగా ఈ ఏడాది మాత్రం ఒక మహిళ ఈ ఫ్లూ సోకి మరణించింది. H3N8 వైరస్ పక్షుల్లో సాధారణంగానే కనిపిస్తుందని కానీ మనుషులకు ఇది వ్యాపించడం అత్యంత అరుదని WHO తెలిపింది. ఈ ఫ్లూ రకం మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశం తక్కువని, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.